అన్నారు సార్? 4 ఎకరాల ఎంతుంది లోను? సార్ లోన్ ఎంతుంది బ్యాంక్లో? లోన్ 78,000 ఉంది సార్, డెబ్బై వడ్డీతో ఐదు వేలు ఉందా? రుణమాఫీ జరిగింది ఇప్పుడు. ఎట్లా అనిపిస్తుంది అవును సార్, మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాటలతో ఎలబుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి, మీలాంటి వాళ్ళకి, ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటామో, అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు. ఎప్పుడు మీరు చల్లగా ఉండాలి. అలాగే మా మంత్రివర్యులు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సారు పొద్దున్న లేస్తే చేలో ఉంటారు, అదేవిధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి, చదువుకున్న వ్యవసాయం చేయాలన్న సంకల్పంతో ముందలకున్నాము. అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు, చాలా ధన్యవాదాలు సార్ మీకు. ఎంతమంది పిల్లలు సీతారాం? నాకు ఇద్దరు పాపలు సార్. ఏం చదివిస్తున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఒక పాప 10th సార్. బాగా చదివించు, వ్యవసాయంలో నష్టం వచ్చిందని అప్పులు ఉన్నాయని చదివించక ఆపేయద్దు. పిల్లలు చదివిస్తాం సార్, బాగా భవిష్యత్తు ఉంటది. రైట్ సార్, రైట్ సార్, చదివిస్తాం సార్. మంచిది సీతారాం గారు, సంతోషం. నగర కర్నూల్ వి రాములమ్మ, రామాపురం. రామాపురం నగర కర్నూల్ సార్, రామాపురం రెస్పాండింగ్ సార్, రాములమ్మకి ఇస్తున్నాను సార్. ఇవ్వండి. మీకు అందరికి ధన్యవాదాలు. మాకు కాంగ్రెస్ వచ్చిన ఫలంలో మాకు వచ్చిన ఆదాయాలు తీసేసిండ్రు. మాకు ఆదాయం ఇస్తుంది. మాకు ఎకరన్నర పొలం ఉంది, 50,000 ఉన్నది మాకు తీసి. అవునా, భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఏం లేదు సార్. అవునా, ఏం పండించిన ఈసారి? ఏం వేసినావు? వడ్లు ఇంత వేసుకుంటాం. ఈసారి మక్కలు వేసినాం సార్, పోయినసారి బుడ్డలు వేసింది, ఇప్పుడు మక్కలు వేసుకున్నాం, ఇంత వడ్లు వేసుకున్నాం. మంచిది, మంచిది, మంచిగా చేసుకో. అందుకే మీకు అందరికి కష్టం తీరవాలి, అప్పు ఉండొద్దని, అప్పుల సమస్య ఉండొద్దని సోనియా గాంధీ గారు చెప్పిన మాట మీద మీకు రుణమాఫీ చేస్తున్నాం. ఊర్లో మీ దావాలని మంచిగానే ఉంది సార్, మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తా. అవునా, ఊర్లో అందరికి చెప్పాలి మరి, రామాపురంలో చెప్తాం సార్. మంచిది తల్లి, మంచిదమ్మా, మంచి. నల్గొండ గూడూరు రాజు తిప్పర్తి, నల్గొండ. మాట్లాడాలా? తిప్పర్తి మీరుంటారనే చేశారు. మాట్లాడిన తర్వాత మాట్లాడు, చెప్పు. నమస్తే సార్. రాజు చెప్పమ్మా. చెప్పమ్మా. గుండు రాజు సార్, నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నాకు ఏకాకాలంలో 100,000 రూపాయలు రుణమాపైంది సార్, చాలా సంతోషం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మా మంత్రి వారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన